బోండా ఉమ్మ టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా? టీడీపీలో మరో కలకలం. టీడీపీ ముఖ్యనేత, పార్టీ మౌత్ పీస్గా వ్యవహరించే బోండా ఉమ్మ మరో పార్టీలో చేరుతున్నారా? ఇప్పుడు విజయవాడ పొలిటికల్ సర్కిల్స్లో ఇదే చర్చ. కాకినాడలో జరిగిన కాపు నేతల సమావేశంలో పాల్గొన్న బోండా ఉమ్మ పార్టీని వీడుతున్నారని టీడీపీ ముఖ్య కేంద్రం అంచనాకు వచ్చేశారు. బోండా ఉమ్మ పార్టీ వీడితే విజయవాడ సెంట్రల్లో ప్రత్యామ్నాయ నేత ఎవరనే దానిపైన అప్పుడే అన్వేషణ మొదలైంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఉమాకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో ఆయన దీనిపైన నేరుగా అధినేతతోనే తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. 2014లో తొలిసారి టీడీపీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన బోండా ఉమ తక్కువ సమయంలోనే పార్టీ అధినేతకు దగ్గరయ్యారు. అసెంబ్లీలో బయట పార్టీ వాయిస్ బలంగా వినిపించేవారు. అయితే 2014 ఎన్నికల సమయంలో తన నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు, పార్టీలోని కొందరు నేతల తీరుపైన ఆయన అసంతృప్తితో ఉన్నారు. తాజాగా కాకినాడలో జరిగిన టీడీపీ కాపు నేతల సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. అయితే 2 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి మాత్రం విజయవాడలోనే ఉన్న బోండా ఉమ గైరహాజరయ్యారు. దీంతో ఉమ పార్టీ మారుతున్నారనే ప్రచారం మొదలైంది. పార్టీ కార్యక్రమాలకు ఉమ దూరంగా ఉంటుండడంతో ఈ అనుమానాలు మరింతగా బలపడ్డాయి. ఇదే సమయంలో అధినేత చంద్రబాబును కలవాలని ఆయనకు ఆహ్వానం అందింది. అయితే టీడీపీ నేతలు కొందరు మాత్రం బోండా ఉమ పార్టీ మారడం ఖాయమనే అంచనాకు వచ్చినట్లుగా వారు వ్యవహరించిన తీరు స్పష్టం చేస్తోంది. తాజా ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బోండా ఉమ వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే బోండా ఉమ కొంతకాలంగా మౌనంగా ఉండడం, కాకినాడ సమావేశంలో పాల్గొనడం ద్వారా ఆయన పార్టీ వీడుతున్నారనే అంచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం పేరుతో నియోజకవర్గంలోని కొందరు పార్టీ ప్రముఖులకు ఫోన్ కాల్స్ వచ్చాయి. బోండా ఉమ పార్టీని వీడితే సెంట్రల్ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నేతగా ఎవరుండాలనే దానిపైన అభిప్రాయ సేకరణ జరిగింది. విజయవాడ కార్పొరేటర్లు కొందరు సైతం ఈ ఫోన్ కాల్స్ అందుకున్న వారిలో ఉన్నారు. వారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న బోండా ఉమ మరింత అసహనానికి గురయ్యారు. దీనిపైన ఫైర్ అయిన ఉమ నేరుగా ఈ విషయంపైన పార్టీ అధినేత వద్దే తేల్చుకోవాలని నిర్ణయించారు. పార్టీలో సమస్యలపైన అసంతృప్తితో ఉన్న బోండా ఉమ ఇప్పుడు అధినేత ఇస్తున్న హామీతో పూర్తి స్థాయిలో శాంతి ఇస్తారా లేదా అనే చర్చ సాగుతోంది. తనకు ప్రత్యామ్నాయ నేతగా ఎవరుండాలనే దానిపైన పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి ఫోన్ కాల్స్ రావడం, అభిప్రాయ సేకరణ చేయడంపైన ఉమ నేరుగా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అలా జరిగి ఉంటే తాను చర్యలు తీసుకుంటానంటూ ఆయన హామీ ఇచ్చారని చెబుతున్నారు. 1 జూలై కాపు నేతలతో తాను ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నానని, దానికి హాజరు కావాలని చెబుతూనే మిగిలిన నేతలంతా వచ్చేలా చూడాలంటూ చంద్రబాబు ఆ బాధ్యతను ఉమాకు అప్పగించినట్లు చెబుతున్నారు. అయితే పార్టీ కోసం తాను ఎంతో నిబద్ధతతో పనిచేసినా తనను విశ్వాసంలోకి తీసుకోకపోవడంపైన ఉమ ఇప్పటికీ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి బోండా ఉమాతో పాటుగా మరికొంతమంది కాపు నేతల రాజకీయ భవిష్యత్ ఏంటనేది 1 జూలై జరిగే సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.